Viewers, welcome to Creative Lives channel, Smart Way of Learning. Please do subscribe this channel for more videos and updates like this. So, ee roju nenu complete ga 4 job opportunities aithe teesukochesanandi. Ava endi ippudu manam quick ga chusedam. So, ippudu mana first job opportunity vachesi Reliance Smart Point andi, alani next eCart, alani EVS. 4 ani cheppi screen chupichanu anukuntunnara. So, manaki Reliance Smart Point anedi 2 places lo jarugutundandi, andukane nenu 4 opportunities ani cheppanu. సో ఇప్పుడు రిలయన్స్ స్మార్ట్ పాయింట్ గురించి చూసేద్దాం. సో ఇది మనకి జాబ్ రోల్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అండి. క్వాలిఫికేషన్ 10th, అంటే ఎస్ఎస్సి కంప్లీట్ అయితే సరిపోతుంది. జెండర్ వచ్చేసి మేల్ ఫీమేల్ బోత్ క్యాండిడేట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 19 to 30 ఇయర్స్ అయితే ఉండాలండి. జాబ్ టైప్ వచ్చేసరికి మనకి ఫుల్ టైం ప్రొవైడ్ చేస్తున్నారు, పార్ట్ టైం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. శాలరీ వచ్చేసరికి 9500 ప్లస్ గ్రాస్ ఇన్సెంటివ్స్, అలానే పిఎఫ్ ఇఎస్ ఇఎస్ఐ కూడా ఉంటుంది ఫుల్ టైం జాబ్కి. పార్ట్ టైం జాబ్కి వచ్చేసరికి మీకు ఓన్లీ 4500 శాలరీ అయితే ఇస్తారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి మీకు 129 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు జాబ్ లొకేషన్ వచ్చేసరికి మీకు జాబ్ డ్రైవ్ ఎక్కడ జరుగుతుందంటే కర్నూలులో జరుగుతుందండి. రిలయన్స్ స్మార్ట్ టీజీవీ సిటీ స్క్వేర్ స్మాల్ బిసైడ్ శ్రీరామ థియేటర్ కర్నూలులో జరుగుతుందండి. సో ఎంట్రీ వచ్చేసరికి మీకు హెచ్ఆర్ఆర్ ఉంటుంది. ఆ ఎంట్రీలో సెలెక్ట్ అయితే మీకు 15 డేస్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. జాబ్ లొకేషన్ వచ్చేసరికి మీకు వేరియస్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ బ్రాంచెస్ ఇన్ కర్నూలు. కర్నూలులో రిలయన్స్ స్మార్ట్ పాయింట్ బ్రాంచెస్ ఉంటాయి కదా, అక్కడ మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో క్యాండిడేట్స్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఫార్మల్ డ్రెస్లో అయితే వెళ్ళాలని కండిషన్ పెట్టారండి. సో రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసరికి మీకు రేపటికల్లా ఇది ఎండ్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్కి వచ్చేసి మీరు రేపటికల్లా రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి మీకు ఇక్కడ 26th జూలై మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుందండి. నేను ఏ వెన్యూ అయితే చెప్పాను ఆ వెన్యూ కల్లా మీరు 10 కల్లా అటెండ్ అయ్యి ఉండాలి. మార్నింగ్ 10 కల్లా అటెండ్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కాంటాక్ట్ నెంబర్ కూడా కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో అలానే సేమ్ మళ్ళీ మనకి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో జరుగుతుందండి. ముందు కర్నూలు చెప్పాను కదా, సేమ్ క్వాలిఫికేషన్ సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. సో ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో మీకు జాబ్ లొకేషన్ ఎక్కడ ఇస్తారంటే సింగరాయకొండ, మర్కాపురం, ఒంగోలు. ఓకేనా, సో ఇదేంటంటే మీకు జాబ్ లొకేషన్ అండి. కాకపోతే మీకు డ్రైవ్ జరిగేది మాత్రం ప్రకాశంలో జరుగుతుంది. సో ఇక్కడ వెన్యూ ఏమి ఇచ్చారంటే రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్ నియర్ పద్మా టవర్స్, సౌత్ బైపాస్ రోడ్, సుజాత నగర్, ఒంగోలు అండి. ఓకేనా, అంటే మీకు ఒంగోలులో ఈ డ్రైవ్ అనేది ఈ వెన్యూలో జరుగుతుంది. సో మీకు డ్రైవ్ డేట్ వచ్చేసి 27th అండి. ఇక్కడ కూడా మీకు 26th లోగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలి. సేమ్ కండిషన్ అండి, మీరు వెళ్ళేటప్పుడు ఫార్మల్ డ్రెస్లో వెళ్ళాలి. మార్నింగ్ 10 కల్లా ఆ రిపోర్టింగ్ వెన్యూ దగ్గర రిపోర్ట్ అయ్యి ఉండాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మన నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఈ కార్ట్ అండి. సో ఈ కార్ట్ అనేది ఇది కూడా మనకి ఏపీఎస్ఎస్సిసి ద్వారా వచ్చిన ఇండస్ట్రియల్ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. సో ఇక్కడ మనకి 2 జాబ్ రోల్స్ అయితే ఇచ్చారండి, ఈకేఎల్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, అలానే ఈ ఫ్లెక్స్ డెలివరీ కన్సల్టెంట్స్. సో ఈ రెండింటికి కూడా క్వాలిఫికేషన్ సేమ్ ఇచ్చారండి, ఎస్ఎస్సి కానీ ఇంటర్ పాస్ అయినా కానీ ఇంటర్ ఫెయిల్ అయినా కానీ తీసుకుంటారు. సో ఇది వచ్చేసరికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 to 35 ఇయర్స్ అయితే ఉండాలండి. శాలరీ మనకి 11,000 to 13,000 అయితే ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఈకేఎల్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్కి. అదే ఈ ఫ్లెక్స్ డెలివరీ కన్సల్టెంట్స్కి వచ్చేసరికి మీకు 16 to 18,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అంటే 16 to 18,000 అనే కంటే ఈచ్ సక్సెస్ఫుల్ డెలివరీకి కూడా మీకు 16 రూపీస్ నుంచి 18 రూపీస్ వరకు వస్తుంది. అంటే దాని ప్రకారం మీరు ఎన్ని డెలివరీస్ అయితే చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి ఇక్కడ 66 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే మీకు కంప్లీట్గా హెచ్ఆర్ఆర్ ఉందండి. మీరు జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఆన్ జాబ్లో 15 డేస్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. జాబ్ లొకేషన్ అయితే ఇక్కడ చాలా ఏరియాస్ ఇచ్చారండి, చిత్తూరు హబ్, అలానే సప్తగిరి హబ్, పీపీటి, అలానే మదనపల్లె, అలానే మురకంబత్తుల హబ్బు, అలానే శ్రీకాళహస్తి ఇచ్చారు, కుప్పం ఇచ్చారు, అలానే పీలేరు ఇచ్చారు, అలానే పలమనేరు ఇచ్చారు, అలానే పుంగనూరు ఇచ్చారు, అలానే చంద్రగిరి ఇచ్చారు, అలానే పుత్తూరు ఇచ్చారు. చాలా లొకేషన్స్ అయితే ఇక్కడ మీకు జాబ్ లొకేషన్ ఇస్తారండి. మ్యాండేటరీ వచ్చేసరికి మీకు ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండాలి, బైక్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి, వ్యాలిడ్ ఎల్ఎల్ఆర్ కూడా ఉండాలండి. అలానే ఫర్ ఈ ఫ్లెక్స్ అని చెప్పాను కదా సెకండ్ జాబ్ రోల్స్, దానికి వచ్చేసరికి నైట్ షిఫ్ట్ అనేది ఉంటుందండి. అంటే మంత్లీ 2 సైకిల్స్, 1st to 15th, అలానే 16th మంత్ ఎండ్ మీకు ఫోర్ట్నైట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి.
సో అలానే ఇక్కడ వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుందండి, మీరు ఎక్కడికి అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, మీకు డైరెక్ట్గా ఆన్లైన్లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి మీకు 29th జూలైలో మీకు ఆ వర్చువల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మీకు ఎండ్ డేట్ ఏంటంటే 27th లోగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రిజిస్ట్రేషన్ లింక్, అలానే కాంటాక్ట్ నెంబర్, ఈ రెండు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. రిపోర్టింగ్ టైం వచ్చేసరికి మీరు 29 అంటే మీకు వర్చువల్ ఇంటర్వ్యూలో మీకు మార్నింగ్ 10 కల్లా రిపోర్టింగ్ టైం అనేది ప్రొవైడ్ చేస్తారండి. సో ఇది మన కంప్లీట్గా ఈ కార్డుకి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీ. అలానే ఇక్కడ మనకి నెక్స్ట్ ఈబీఎస్ అండి. ఈబీఎస్ అంటే ఎలైట్ ఏపీ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇదేంటంటే మనకు కంప్లీట్గా జాబ్ రోల్ వచ్చేసరికి ఫీల్డ్ సెల్ఫ్ ఎగ్జిక్యూటివ్స్ ప్రొవైడ్ తీసుకుంటున్నారండి. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ విత్ మినిమమ్ ఆఫ్ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది కూడా సేల్స్లో కానీ మార్కెటింగ్లో కానీ విత్ మినిమమ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఏ గ్రాడ్యుయేషన్ అయినా కానీ తీసుకుంటారు. అలానే శాలరీ వచ్చేసరికి మీకు 13,000 to 15,000 తర్వాత అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వేకెన్సీస్ చూస్తే 20 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అంటే అబ్బాయిలు మాత్రమే తీసుకుంటున్నారండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 ఇయర్స్ to 35 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అలానే క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఓన్ బైక్ ఉండాలంట, అలానే ఓన్ స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలని చెప్పారు కండిషన్. ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి మీకు టెలిఫోనిక్ రౌండ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి. అంటే ఫస్ట్ మీకు టెలిఫోన్లో ఇంటర్వ్యూ చేసి తర్వాత పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తారు. నెక్స్ట్ జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఏపీ, ఏపీలో మీకు ఎక్కడైనా ఇచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, దానికి మీరు లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th జూలైలోగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలండి. ఈ రిజిస్ట్రేషన్ కలని కాంటాక్ట్ నెంబర్ ఎందుకని నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మనకు కంప్లీట్గా జాబ్ ఆపర్చునిటీస్ అండి. సో వీడియోస్ వీలైనంత వరకు చాలా మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఎవరో ఒక్కరికైనా యూజ్ అవుతుంది. సో అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.